నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి చాలా చాలా అంటే చాలా ఆశలు, బీఆర్ఎస్ మీద అవినీతి ఆరోపణలు, ఇక వెంటనే అరెస్టులు, అభివృద్ధి ఉంటుంది అంటూ ఉచితాలతో పెద్ద కలరింగిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినాక 4 నెలల సమయం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టుగా మారింది అంటూ ప్రజలే ఈరోజు చెప్తున్నారు. నిరుద్యోగులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఒక్క అరెస్టును కూడా చూడలేదు, అభియోగాలు మాత్రమే చూస్తున్నాం. మరొక వైపు నుంచి ఎండాకాలం పూర్తయిపోయి వర్షాకాలం రాబోతోంది. కడెం ప్రాజెక్టుకి సంబంధించి గతంలో కాంగ్రెస్ చాలా మాటలు చెప్పింది, కానీ కడెం ప్రాజెక్టులు గేట్ల మరమ్మత్తులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం 3 గేట్ల నుంచి వరద నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ భారీ వర్షం గనక కురిస్తే గత ఏడాది ఎలాంటి పరిస్థితులు అయితే వచ్చాయో అవే పునరావృతం అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 3.46 కోట్ల నిధులతో గేట్ల మరమ్మతులు జరుగుతున్నాయి. 1 కోటి నిధులతో సీసీ పనులు నిర్వహిస్తున్నారు. పనులు మే నెలాఖరి వరకే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కానీ జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇక వానాకాలం వచ్చినా పూర్తి కాని గేట్ల మరమ్మతులతో ఇప్పటికే 3 గేట్ల నుంచి వరద నీరు వెళ్తోంది. కానీ మరమ్మతుల పనుల్లో ఏ మాత్రం కూడా వేగం కనిపించట్లేదు. భారీ వర్షాలు కురిస్తే ఉరుకులు పరుకులు తప్పవంటున్నారు స్థానికులు. ఈ ఏడాదైనా పంటలకు సాగునీరు అందేనా అంటూ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఇంకా పెండింగ్లోనే పలు పనులు ఉన్నాయి అంటూ అధికారుల నిర్లక్ష్యంతోనే నత్తనడకన నేర్పేలా కడెం ప్రాజెక్టు మరమ్మతులు జరుగుతున్నాయంటూ అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక గత అనుభవాల నేపథ్యంలో కడెం ప్రాంత ప్రజలు ఈ నత్తనడకన జరుగుతున్న పనులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కడెం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను. నందిరామయ్య, సిపిఎంఎల్ మాసులైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిని. కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది గత 2 నెలల్లో భారీ వర్షాలు రావడము, ఫ్లో పెరగడము, కడెం ప్రాజెక్టు కొట్టుకపోతుందనే లెవెల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ఆయకట్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపినటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతున్నది. డేంజర్ బెల్స్ మోగినప్పటికీ కూడా గత సంవత్సర అనుభవాల్ని కూడా ఇవాళ అధికారులు గుణపాఠంగా తీసుకోకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది, మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది మరమ్మతుల కోసం. మరి ఈరోజు వరకు కూడా ఆ గేట్లకు సంబంధించినటువంటిది బిగింపు లేదు, ఇవాళ బిగించలేదు. అదే కాకుండా ఇవాళ మరమ్మతులు కట్ట మరమ్మతులకు సంబంధించినటువంటిది కూడా అది కూడా ఇప్పటి వరకు సీసీ పనులకు సంబంధించినటువంటిది ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి ఇవాళ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. మరి జూన్2 వరకే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు, ప్రచారం చేశారు, పేపర్లు ఇచ్చారు. మరి ఇవాళ 1 నెల అదనంగా పెరిగింది, అయినా జూలై మాసంలో అడుగుపెట్టినప్పటికి కూడా ఇంకా పూర్తి కాకపోతే వర్షాలన్నీ కొడత ఉన్నాయి. భారీ వర్షాలతో అదలకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇవాళ కడెం ప్రాజెక్టు పైన కనుక వర్షం పెద్ద మొత్తంలో వస్తే ఒకే వర్షానికి నిండేటువంటిదే కడెం ప్రాజెక్టు. మరి అలాంటి ఫ్లో కనుక పెరిగితే ఇవాళ బిగించకపోవడం మూలంగా ఇవాళ పనులు కంప్లీట్ కాకపోతే మళ్ళీ పోయినసారి ఉన్నటువంటి పరిస్థితి వస్తే రైతాంగ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మళ్ళీ ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ గత గుణపాఠాలను తీసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన ఆ పనులన్నీ మరమ్మతు పనులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇవాళ వెంటనే దీన్ని గేట్లు బిగించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాసులైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 2 ఏళ్లుగా వరుసగా భారీ వరదలను ఎదుర్కొని డేంజర్ బెల్స్ మ్రోగించి రాష్ట్ర స్థాయిలో మీడియాలో పతాక శీర్షికలు నిలిచింది కడెం ప్రాజెక్టు. ఈ కడెం ప్రాజెక్టు ఈ ఏడాది సైతం అదే బాటలో పయనిస్తుందా అంటే స్థానిక ప్రజల నుంచి మాత్రం అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత 2 ఏళ్లుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి గతంలో ఎన్నడూ లేనంతగా సుమారు 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరడంతో ఒక దశలో ప్రాజెక్టు కట్టపై వర నుంచి వరద నీరు పొంగి పొర్లింది. ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వస్తున్నప్పుడు అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో
స్థాయిలో ఉంచాల్సిన అధికారులు అప్పుడు గేట్లు మొరాయిస్తున్నాయని చేతులెత్తేశారు. దీంతో ఒక దశలో ప్రాజెక్టు కొట్టుకుపోయిందనే ప్రచారము జరిగింది. అయినా కడెం ప్రాజెక్టు ఆ భారీ వరదలు తట్టుకుని గట్టి పిండంలా నిలిచింది. దెబ్బతిన్న కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహించేందుకు అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5 కోట్ల నిధులను మంజూరు చేసింది. నిధులు మంజూరైనప్పటికీ టెండర్ల విషయంలో జాప్యం జరిగింది. టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు రాకపోతే 2వ సారి టెండర్లు పిలవాల్సిన పరిస్థితి నెలకొంది. కడెం ప్రాజెక్టుకి 3.46 కోట్ల నిధులతో గేట్ల మరమ్మతుల పనులు, 1 కోటి నిధులతో సిప్సి పనులు చేపట్టారు. ఈ పనులను మే నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటన చేస్తూ వచ్చారు. ఈ ప్రకటనలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. తీరా చూస్తే జూన్ నెలాఖరుకు సైతం పనులు పూర్తి కాక ప్రాజెక్టు నుంచి 3 గేట్ల ద్వారా వరద నీరు వృధాగా బయటకు వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం. కడెం ప్రాంత ప్రజలు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా మారే పరిస్థితి నెలకొంటోంది. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెంలోకి వరద నీరు క్రమేపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తు పనులు ఇంకా పూర్తిగా పోవడంతో తిరిగి కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ మోగించే పరిస్థితి వస్తుందేమోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఖానాపూర్, మంచిర్యాల నియోజకవర్గాలలో అధికారికంగా 60,000 ఎకరాలకు పైగా సాగునీటిని అందించే కడెం ప్రాజెక్టు కింద గత 2 ఏళ్లుగా ఆయాకట్ట రైతులు పంటలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జూలై మాసం ఆరంభమైనప్పటికీ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కడెం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వానాకాలం పంటకు సాగునీరు అందుతుందా అనే విషయమై రైతుల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులలో మాత్రం ఏమాత్రం చేయడం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న మరమ్మత్తు పనులను చూస్తే నత్తకే నడక నేర్పేలాగా సాగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా 1 గేటుకు కౌంటర్ వేటు బిగించలేదు, సీసీ పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరితే మళ్లీ ప్రమాదకర పరిస్థితులే నెలకొంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. సో చూసారు కదా, ఇది కడెం ప్రాజెక్టుకి సంబంధించి నడకన సాగుతున్న పనులు. ప్రభుత్వం ఇకనైనా మేలుకొని అధికారులను అప్రమత్తం చేయకుంటే గత ఏడాది కడెం ప్రాంత ప్రజలు ఏవైతే పరిణామాలను ఎదుర్కొన్నారో అవే రిపీట్ అవ్వడంతో పాటు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. అండ్ ఆ తర్వాత ఎంత మూల్యం చెల్లించుకున్నా వాళ్ళ కన్నీటితో వెలకట్టలేనిదిగా మారిపోతుంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి కడెం ప్రాజెక్టు విషయంలో అడుగులు త్వరితగతన వేసే విధంగా అధికారులను పరిగెత్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంతమందికి నచ్చితే అన్ని లైకులు చేయండి, తద్వారా ఆ వీడియో చాలా షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనలను మన ఛానల్కి ఇవ్వడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని కూడా విస్తరించుకోవచ్చు. సో దానికోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి 8328500576 నెంబర్ ద్వారా. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.